ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీకు మటన్ లివర్ బాల్స్ చూపించబోతున్నానండి దానికి కావాల్సింది మటన్ లివర్ ఉప్పు పసుపు కారం లవంగాలు ఎల్లిపాయలు ఫస్ట్ ఒక పాన్ తీసుకున్నాను కుక్కర్ పాన్ స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లో కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ లివర్ వేసుకోవాలి ఫస్ట్ ఇది నేను మటన్లో మనకి మటన్ లివర్లో చాలా విటమిన్స్ అన్నీ ఉంటాయండి విటమిన్ బి విటమిన్ ఈ అన్నీ ఉంటాయి సో మటన్ లివర్ తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి మటన్ లివర్ చాలామంది పిల్లలు తినకపోవచ్చు సో అందుకే ఇలాంటి డిష్ ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి నాకు తెలిసి ఇది ఫస్ట్ టైం అనుకుంటా వితౌట్ ఆయిల్ మటన్ లివర్ బాల్స్ కొన్ని వాటర్ వేసుకోండి జస్ట్ లివర్ మునిగేంత వరకు మటన్ లివర్ చాలా తొందరగానే కుక్ అయిపోతుంది మనం ఆయిల్ వేయట్లేదు కాబట్టి నేను కుక్కర్లో పెట్టుకున్నాను ఇందులో ఇప్పుడు లైట్గా కారం చూడండి ఆల్రెడీ కొంచెం మటన్ లివర్ ఉడికిపోయింది కొంచెం వాటర్కి లైట్గా పసుపు తగినంత సాల్ట్ వేసుకోండి ఎందుకంటే దీంట్లో మనం ఎల్లిపాయలు లవంగాలు వేస్తున్నాం కాబట్టి అది చాలా కారం ఉంటుంది కాబట్టి సో నేను లైట్గా కారం వేస్తున్నాను ఇది ఈవినింగ్ స్నాక్స్లా అలా పిల్లలకి ఇవ్వండి అస్సలు మటన్ లివర్ యూస్ చేసామని అస్సలు అనుకోరు పిల్లలు కుక్కర్ లిడ్ క్లోజ్ చేసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి ఆఫ్టర్ 2 విజిల్స్ కుక్కర్ లిడ్ ఓపెన్ చేసి మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోండి ఇది రోట్లో దంచుకొని తింటే ఈ లివర్ బాల్స్ చాలా బాగుంటుందండి ఈ లివర్ అంతా తీసి కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడే మనం మిక్సీ వేసుకోవాలండి ఎందుకంటే కొంచెం చల్లారిన తర్వాత లివర్ గట్టిగా అయిపోతుంది స్మాష్ అవ్వదు ఈజీగా సో కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఈ లివర్ దాంట్లో వేసుకోండి ఆ సూప్ ఏం వేస్ట్ అవ్వదండి ఆ లివర్ సూప్ లైట్గా కొంచెంగా వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి మరీ అంత గట్టిగా గ్రైండ్ చేసుకోకండి మరీ అంత మెత్తగా గ్రైండ్ చేసుకోకండి ఆ సూప్ యాడ్ చేసుకుంటూ ఒక కన్సిస్టెన్సీ ఒక లడ్డు కన్సిస్టెన్సీలో బాల్ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు మిక్సీ చేసుకోండి అందులోనే కొంచెం ఇప్పుడు లవంగాలు మంచి టేస్ట్ ఇస్తుందండి ఇది లవంగాలు కొంచెం చిన్న చెక్క వేసుకున్నాను ఎల్లిపాయలు ఎన్ని వేసుకుంటే అంత టేస్ట్ అండి ఇది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి కమెంట్ సెక్షన్లో నాకు ఎలా వచ్చింది కమెంట్ చేసి చెప్పండి తప్పకుండా ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం గ్రైండ్ చేసుకోవాలి కొంచెం సూప్ వేసుకొని ఒక డవ్ కన్సిస్టెన్సీ చూడండి అలా రావాలి ఇది మా అత్త వాళ్ళ వంట అండి ఇది పాతకాలపు వంట చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఖచ్చితంగా మా ఇంట్లో ఖచ్చితంగా చేస్తారు అంతా ఒకసారి నీట్గా మిక్సర్ అంతా ఒక టైట్ డఫ్ లాగా వచ్చేటట్టు మొత్తం మిక్స్ చేసుకోండి సీ ఒక బాల్ లాగా అలా డఫ్ లాగా వచ్చేటట్టు మిక్స్ చేసుకొని అందులోనే ఇప్పుడు చిన్న కొంచెం తీసుకొని గట్టిగా నొక్కుంటూ సీ అలా గట్టిగా నొక్కుంటూ బాల్ లాగా తయారు చేసుకోండి సీ అంతే మన టేస్టీ మటన్ లివర్ బాల్స్ రెడీ అండి తప్పకుండా పిల్లలకి ట్రై చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది అస్సలు వదలరు పిల్లలకి అసలు ఇది మటన్ అన్న మటన్ లివర్ అన్న సంగతే తెలీదు యాజ్ ఏ స్నాక్గా హ్యాపీగా తినేస్తారు పిల్లలు చాలా హెల్దీ బెనిఫిట్స్ ఉన్నాయండి దీంట్లో నేను అన్ని బాల్స్ అలానే ఒత్తుకుంటూ రౌండ్ బాల్స్ చేసేసి పెట్టేస్తున్నాను అన్ని బాల్స్ చేసి పెట్టేశాను చూడండి పిల్లలు ఎంత ఎంజాయ్గా తినేస్తారో మొత్తం నార్మల్ బాల్స్ అనుకొని లివర్ మటన్ లివర్ బాల్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై